Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడాది పట్టింది జగన్ను సీఎంగా గుర్తించడానికి. అది ఎందుకంటే రంగు పూసుకునేవాడు, వేషగాడు ఎప్పుడో ప్లాస్టిక్ నవ్వుతో కృత్రిమ మొహంతో ఉంటాడు. అవసరానికి ఏ రంగైనా మార్చగలడు. నిజానికి ఈ వ్యాఖ్య అందరికీ వర్తించదు. అందరినీ ఆ రంగు ఘాటన కట్టేయాల్సిన పని లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే తీసుకోండి. తను గెలిచి ఏడాది ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బాధపడింది. పర్టిక్యులర్గా జగన్ పదే పదే మండిపడే కమ్మ ఆధిపత్యం బలంగా ఉన్న ఫీల్డ్ అది. అందుకే ఈ రెడ్డి గారి విజయాన్ని గుర్తించలేదు. సీఎం అయ్యాక ఎవరు వెళ్ళి ఓ బొకే ఇచ్చి అభినందించిందే లేదు. నిఖార్సుగా ఆలోచిస్తే ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పబడే పృథ్వీ, మొండిగా జగన్ కోసం నిలబడిన పోసాని కృష్ణమురళి, వైఎస్ కాలం నుంచి ఆ కుటుంబాన్ని ప్రేమించే విజయ్ చందర్, అంతే చంద్రబాబుకు కోపం వచ్చినా సరే అనుకుని జై జగన్ అన్నది వీళ్లే. ఈ ముగ్గురు మినహా మరొకరు కనిపించలేదు జగన్ విజయాన్ని గుర్తించిన వాళ్ళు కానీ ఆనందించిన వాళ్ళు కానీ. కొంతమేరకు కమెడియన్ ఆలీ, మధ్యలో అమరావతి విషయంలో జగన్ స్టాండ్ సమర్థించిన చిరంజీవి, ఈ కోణంలో కొంత బెటర్. అఫ్కోర్స్ తన లెక్కలు తనకున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళంతా పడుతూలేస్తూ అమరావతికి, అనగా జగన్ ఇల్లున్న తాడేపల్లికి పరుగులు తీశారు. వంగి వంగి కాళ్ళు చేతులు దగ్గరకు పెట్టుకుని వినయం నటిస్తూ జగన్ ఎదుట ఫోటోల్లో వీడియోల్లో కనిపిస్తున్నారు. అబ్బాబ్బా ఏం వినయం! ఇప్పుడు అవసరం కాబట్టి ఈ వేషాలు కఠినంగా ఉన్నా సరే ఇదే నిజం. చివరకు వైఎస్ హయాంలో విశాఖపట్నం శివార్లలో భారీగా భూమి తీసుకుని స్టూడియో కట్టుకున్న రామానాయుడు కొడుకు సురేష్ బాబు కూడా జగన్ విజయాన్ని ఎన్నాళ్ళు అసలు గుర్తించలేదు. మొదటి నుంచి తెలుగుదేశం వ్యతిరేక శిబిరంగానే ఉన్న మొన్న మధ్య టీడీపీలో చేరిపోయాడు కృష్ణ సోదరుడు ఆదిశేష్ గిరిరావు. ఇప్పుడు తెలుగుదేశం మునిగిపోతున్న టైటానిక్ కాబట్టి మళ్ళీ జగన్ కావాలి. వెళ్ళి విజయసాయిరెడ్డి దగ్గర భేటీ వేశాడు. జగన్ కలిశాక వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏడాది కాలంగా అనుకుంటున్నాం కానీ కుదరలేదు. తెలుసు జగన్కు మొత్తం తెలుసు. తను ఆవలించకుండానే రాత్రి ఏం తిన్నారో కూడా చెప్పేసేంత ముదురు. అంత లైట్గా తనను అంచనా వేస్తే కష్టం సుమి. ఏడాదిగా ఎవరెలా ఉన్నారో తనకు తెలుసు. కరోనా కారణంగా షూటింగులు లేకుండా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఏపీలోనూ షూటింగులకు జగన్ అనుమతి ఇచ్చాడు. కృతజ్ఞతలు. థియేటర్ల మినిమం ఫిక్స్డ్ ఛార్జీలు ఎత్తివేయడానికి, నంది వేడుకలు జరపడానికి, టికెట్ల ధరల పెంపు, ఫ్లెక్సీ రేట్లపై మా కోరికలు తీర్చడానికి సరేనన్నాడు అని జగన్ను కలిసి పెద్దలు చెప్పారు. అది సంగతి. అవసరం వాళ్ళది కాబట్టి వాళ్లకు జగన్ అనే వ్యక్తి సీఎంగా ఉన్నాడని గుర్తొచ్చింది. అంతే, అన్నింటికీ మించి ఓ మాట అన్నారు. విశాఖలో వైఎస్ 300 ఎకరాల భూమి ఇచ్చారు. అక్కడ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామని. అవును, అందరి చూపు ఆ విశాఖ భూములపైనే. ఇది రాజధాని అవుతోంది. విశాఖ నుంచి భీమిలి దాకా, బీచ్కు ఇటువైపు భూములపైన కన్ను. జగన్ను మాయచేసి మురిపించి ఇండస్ట్రీ డెవలప్మెంట్ పేరిట భూములు చౌకగా కొట్టేయాలని ప్లాన్. వస్తారా? వీళ్ళు నిజంగానే విశాఖకు ఇండస్ట్రీని మారుస్తారా? హైదరాబాద్ వదిలేయగలరా? నెవర్. ఇప్పుడు విశాఖలోని రామానాయుడు స్టూడియో ఫంక్షన్లకు ఇస్తున్నారు, షూటింగ్లకు దిక్కులేక. 30 లేదా 40 టికెట్తో అందరూ చూసిరావచ్చు. అది ఇన్నేళ్లు వైఎస్ దగ్గర భూమి తీసుకుని వీళ్ళు ఉద్ధరించింది. జగను బహుపరాయక్. ఇది జనానికి ఏదో మేలు చేసే బృహత్తర చారిత్రక సందర్భం ఏమీ కాదు. టీవీలు కాస్త తగ్గండి, మరీ ఊగిపోకండి.